ఇంట్లో పిల్లలు అందరూ ఎదుగుతున్నారు, వాళ్ళు డిఫరెంట్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తాం, సో ఎవరి అవసరాలు వాళ్ళవి కాబట్టి ఇన్ని వెహికల్స్ ఉండక తప్పట్లేదు. ప్లస్ సిటీకి దూరంగా జూబ్లీహిల్స్లో ఉన్నాం అంటే కనుక ఏ చిన్న పని కానీ సరే కార్లు కావాల్సి వస్తుంది. సో కార్లు ఈ రోజున ఒకప్పుడు లగ్జరీ అయినా సరే ఈ రోజున రెగ్యులర్ జీవితంలో అది నెసెసిటీ తీసుకుపోయింది ఈ రోజున. అందుకని పిల్లలందరికీ కూడాను పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా ఒక్కొక్క కారు ఒక కారు ఉంది. వైట్ కొరలా సూర్యకి వాడుకుంటుంటుంది, పాపకి హోండా సిటీ, అలాగే చిన్న పాప కూడా వేరే మంది ఉంది. అండ్ అలాగే ఇంట్లో మిగతా పనులకు వాళ్ళకి సంబంధం క్వాలిటీస్ లాంటివి ఉంది. ఒకసారి చూస్తే నాకే అనిపిస్తుంది ఈ లోపల పార్కింగ్ ప్లేస్కి ఎంటర్ అవగానే ఇది ఏదైనా మెకానిక్ షెడ్లో ఉంది ఏంటని చెప్పేసి. అన్నిటికీ నెంబర్ వన్ అని పెట్ట వెనకాల ఏంటంటే నిజంగా సెంటిమెంట్ కానీ కాదు. ఈ నెంబర్లు అది పురమాయించడంలో మన గీతార్స్ స్టాఫ్ కొంతమంది ఉన్నారు, అలాగే మా మేనేజర్లు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ సరదా. యాక్సెసరీస్ విషయానికి వచ్చేసరికి నాకు కార్ని ఎక్స్ట్రాగా డెకరేట్ చేయడం అది చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం ఉండదు. ఎందుకు అదేదో కొంచెం ఊరగా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. అయితే సౌండ్ సిస్టమ్ మాత్రం చాలా బాగుంటుంది. అయితే నాకు కారులో కూర్చుని సౌండ్ వినే సమయం కానీ ఆ విధానంగా నాకు ఎప్పుడూ లేదు. కారులో ఆ సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీ డివైజ్లు అనేవి లేకపోతే అలాంటి కారు ఎంత గొప్పగా లుక్స్ వైజ్ ఉన్నా ఎంత ఇదిగా ఉన్నా సరే మనం కొనకూడదు అని చెప్పేసి నా ఫీలింగ్. అంటే మనం మెంటల్ మెచ్యూరిటీ కూడా మన చేత ఆలోచింపజేస్తాము. మన యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఏదో కారు బాగుంది చాలనే ఫిజికల్ అపీరెన్స్ అక్కడ చూస్తాం మనం. ఆ తర్వాత మనకు కాస్త ఫిజికల్ అపీరెన్స్ కాదు, జనం మనం ఏ కార్లు ఎక్కడ చూడటం కోసం కాదు, ఇప్పుడు మన అందరూ ప్రయాణిస్తున్న మనం సేఫ్టీగా ఉంటాము ఉండమా. సో ఆ సేఫ్టీ డివైజ్లు అవన్నీ ఉన్నా లేవా అనేది చూసుకుంటూ ఇప్పుడు నేను తీసుకున్న ఫైనల్గా మధ్యలో చాలా కార్లు ఇంట్లో వాడు నేను వాడిన పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక కారు అవసరం వస్తుంది. సో ఈ అవసరాల దృష్టి ఎవరికి ఏ కార్ కొన్నా సరే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే రేపు యాక్సిడెంట్ అయినా సరే లోపల వాళ్ళకి ఏం కాకూడదు అనే దానితోటి ఆ జాగ్రత్త తీసుకొచ్చి వస్తుంది. సో నా విషయానికి వచ్చేసరికి నాకు లైఫ్ జర్నీలు అవి ఉంటున్నాయి, ఒకసారి నైట్ జర్నీలు ఉంటాయి కాబట్టి నా కంఫర్ట్ దృష్ట్యా నేను తీసుకుంటుంది ల్యాండ్ క్రూజర్ అనే కారు, ఎస్యూవీ ల్యాండ్ క్రూజర్ అండ్ మోస్ట్ సేఫెస్ట్ ఎస్యూవీ అండ్ వెరీ పవర్ఫుల్ వెహికల్ కూడాను. ఇది ఈ మధ్యనే తెలిసిన ఫ్రెండ్ ఆయన తెప్పించుకున్నారు, సరదాగా కొన్నాళ్ళు వాడి ఇచ్చేస్తానయ్యా అన్నాను. లేదండి నేను వచ్చి వాడుకుంటాను, ఇది మీ ఇంట్లో ఉంచండి అన్నాడు. సో ఎప్పగానే ఇలాంటి బండి కొనాలి సరదా నాకు అండ్ కొంటాను కూడా అని చెప్పాను కదా. అండ్ ఈ బండి చాలా మంచి బండి, అంటే ఉదాహరణకి ఎంత సేఫ్టీ బండి అంటే ఇలాంటి బండి పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం మేబీ 1 or 2 years back శ్రీకాంత్ దగ్గర ఉండేది యాక్టర్ సునీల్. ఒకసారి ఆ బండిని తను వాళ్ళు ఊరు వేసుకెళ్ళడం కోసం వెళ్తూ దారిలో యాక్సిడెంట్ అయింది. అంటే బండి చూస్తే మాత్రం ఎందుకు పనికి రాకుండా పోయింది, కానీ మనిషికి మాత్రం ఏం కాలేదు, కారణం అంత సేఫ్టీ డివైజెస్ ఈ బండిలో ఉండబట్టి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ తను ఈ బండిలో వెళుతూ హైవే ఎక్కగానే అన్నాడు వాళ్ళ డ్రైవర్ తోటి, చిరంజీవిగా చెప్తుంటారు ఎప్పుడు సేఫ్టీ బెల్ట్ వేసుకోమని చెప్పేసి అని ఇద్దరు బెల్ట్లు వేసుకుని పావు గంటగా యాక్సిడెంట్ అయింది. తర్వాత నాకు చెప్తుంటాడు మేము బతికి బట్టగడ్డానికి నిజంగా మీరు చెప్పేటువంటి ఆ సలహా మమ్మల్ని కాపాడిందని చెప్పేసి. అండ్ అలాంటి బ్యూటిఫుల్ బండి ఇది చూడటానికి ఇది చాలా స్టడ్డీగా మొరటుగా అలా అనిపించినా సరే లోపల జర్నీ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. లైక్ ఎనీ అదర్ సెడాన్ వెహికల్స్ ఉంటాయి కదండి ఎగ్జిక్యూటివ్, ఆ బండిల్లో లేనంత సుఖం ఈ బండిలో ఉంటుంది. అందుకే ప్రెడీ ఎక్స్పెన్సివ్ అది చూద్దాం. నేను వాండర్ ఎప్పుడైనా ఇవ్వండి నాకు ఇచ్చేస్తాను. లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్స్లు, బెటర్ ఎక్స్పీరియన్స్లు, మిస్హ్యాప్లు చూసి మనం చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంటుంది. అందుకని ఆ దృష్ట్యా మా ఇంట్లో డ్రైవర్స్ కానివ్వండి, లేదా మా ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మిగతా బంధువులు కానివ్వండి, తెలిసిన స్నేహితులు కానీ వీళ్ళందరూ కూడా నేను చెప్తుంటాను, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే కార్లలో ఈ సీట్ బెల్ట్ అనేది ఉంటుంది. అది ఎందుకు పెట్టుకోవాలంటే దాని ఆవశ్యకత అంతా ఇంత కాదు. దానికి ఇందాక చెప్పిన ఉదాహరణ
సునీల్ని చెప్పాను కదండి. అట్లాగే చిన్న తమాషా ఇన్సిడెంట్, నేను అంజీ షూటింగ్ గోవాలో చేస్తూ తిరిగి మార్గంలో వస్తుండగా మా స్టాఫ్ కూడా నాతో పాటు ఫాలో అవుతుంటారు. నేను అప్పట్లో నాకు హోండా సిటీ ఉండేది, నాకు ముందు నుంచి కూడా ఈ సీట్ బెల్ట్ నేను పెట్టుకోవడమే కాకుండా మిగతా వాళ్ళు కంపల్సరీ పెట్టాలని రూమ్ కూడా నేను పెట్టడం జరిగింది. ఆ బండిలో నేను కొంతవరకు జర్నీ చేసి ఆ తర్వాత నేను వేరే వ్యాన్లో పడుకోవడం కోసం నేను నైట్ జర్నీ, ఫుల్ నైట్ జర్నీ హైవేలో నేను షిఫ్ట్ అయ్యాను. సో మా స్టాఫ్ నా బండిలో నలుగురు కూర్చున్నారు. బండి స్టార్ట్ చేసే ముందు అడిగారు, జాగ్రత్త మీరు సీట్ బెల్ట్ వేసుకోండి, వెనకుండే వాడు వేసుకోకలేదు కదా అనుకోవద్దు, లాంగ్ జర్నీలో హైవేలో కంపల్సరీగా వెనుకుండే వాడు వేసుకోని అని చెప్పాను. వాళ్ళందరూ వేసుకున్నారు, అందులో ఒకడు కొంచెం పొట్టది ఉండి సీట్ బెల్ట్ ఎందుకు అని చెప్పారు, కానీ ఇంపలేదు నాకు ఆయాసం ఉంటుంది అని చెప్పేసి వాడు వేసుకోలేదంట. సో అనుకోకుండా కొంత దూరం వెళ్ళేసరికి బండి వేరే దాన్ని ఏదో గుద్దుకోవటం, ఇట్స్ అంటే మేజర్ యాక్సిడెంట్ కాదు కానీ రీజనబుల్గా ఫ్రంట్ బానెట్ అంతా కూడా స్టక్ అయిపోతుంది ఆ లెవెల్కి. గుద్దుకునేసరికి మిగతా ముగ్గురు ఏమాత్రం వాళ్ళ సీట్ నుంచి కదలలేదు, పెట్టుకొని వాడు మాత్రం రెండు సీట్ల మధ్య ఇరుక్కుపోయి చెయ్యి లాక్ అయిపోయి భుజాల దగ్గర వాడికి డిస్లొకేట్ అయ్యింది, అండ్ అక్కడక్కడ దర్శించిన దెబ్బలు తగిలి. సో అప్పుడు తెలిసి వచ్చింది, అయ్యా చెప్పకుండా ఇది అని చెప్పేసి దిగొచ్చి ఏమైంది ఏంటి అందులోగా ఏం లేదండి, నువ్వు ఎలా పడ్డావంటే అందు తలముఖం వేశారు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కదా, మీకు అర్థమైందా పెట్టుకోకపోతే ఏమవుతుందో అని చెప్పేసి చెప్పాను. అది తమాషగా జరిగింది కానీ సీరియస్ యాక్సిడెంట్స్, నిజంగా ప్రాణాలు కోల్పోయినవి. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ సమ్ రెడ్డి ఫ్యామిలీస్ వాళ్ళు నా దగ్గర నుంచి చెప్పారు, అందరూ సీట్ బెల్ట్ పెట్టినారు, వాళ్ళ అబ్బాయి మాత్రం పెట్టుకోలేదు, ఆ అబ్బాయి ఈ ఊరి శివార్లో యాక్సిడెంట్ చనిపోయాడు, అండ్ కేవలం సీట్ బెల్ట్ పెట్టుకోకపోబట్టే. అందుకనే నేను ప్రతి వాళ్ళకి ఇన్సిస్ట్ చేస్తుంటాను, ప్రతి వాళ్ళు మా నన్ను ఫాలో అంటే నా మాట కేర్ చేసే వాళ్ళు అందరూ కూడా పెట్టుకుంటుంటారు. ప్రేక్షకులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఏమాత్రం మీ కారులో ఆ సేఫ్టీ బెల్ట్ ఉంది మాత్రం దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, ఖచ్చితంగా ఆ సేఫ్టీ బెల్ట్ పెట్టుకుంటే మీ జీవితాలని కాపాడుతుంది ప్లీజ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్, బాయ్.